కడప జిల్లాలో ఇంకా వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. వరుణుడు విరుచుకుపడుతున్నాడు కడప జిల్లా పైన. భారీ వర్షాలకు గజగజలాడిపోతుంది కడప జిల్లా. చెయ్యేరు ఉధృతికి భారీ నష్టం వాటిల్లింది. అయితే ప్రస్తుతం చెయ్యేరు వంతెన వద్ద కాస్త తగ్గుముఖం పట్టింది వరద. మరోవైపు పులుపుత్తూరు మందపల్లి శివాలయం వద్ద ఘటనలో ఇప్పటి వరకు 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో డెడ్ బాడీస్ ఇవాళ బయటపడే అవకాశం ఉంది. రాత్రి గాలింపు చర్యలు నిలిపివేసిన NDRF SDRF బృందాలు మళ్లీ ఉదయం నుండే ప్రత్యేక పడవల్లో డెడ్ బాడీస్ కోసం గాలిస్తున్నారు. ఇక మరో జలాశయం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మైలవరం జలాశయానికి వరద పోటెత్తడంతో గేట్లెత్తి 1.5 TMC ల నీటిని పెన్నాకు విడుదల చేస్తున్నారు. దీంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, చాపాడు, చెన్నూరు మండలాలకు ముప్పు ఇంకా పొంచి ఉంది. నిన్నటి చెయ్యేరు ఘటన పునరావృతం కాకుండా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ మనకు లైవ్ లో అందిస్తారు. సుధీర్, కాస్త చెయ్యేరు ఉధృతి తగ్గినట్టుగా తెలుస్తోంది. సో సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలు బయటపడ్డాయి? ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది 12 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. అవన్నీ రాయచోటి మార్చురీ రూమ్కి తరలించారు. 5 మృతదేహాలు మాత్రం అక్కడ ఉన్నాయి. మిగతా అన్ని కూడా ఇంకా మృతదేహాన్ని మార్చురీకి తరలించాల్సిన అవసరం అయితే ఉంది. మనం చూస్తున్న విజువల్స్లో పూర్తిగా చూడవచ్చు, నిన్న దాదాపు 10 అడుగుల పైన ఇక్కడ వరద నీరు చేరుకొని ఉంది. దాదాపు 10 నుంచి 15 అడుగుల పైన ఇక్కడ ఉన్న పంట అంతా కూడా మునిగిపోయింది. దాదాపు కనపడుతున్న పరివాహక ప్రాంతం అంతా కూడా నీట మునిగింది. ఇప్పుడు మనకి ఏదైతే పచ్చగా కనపడుతుంది ఇదంతా కూడా నిన్న నీట మునిగి ఉధృతంగా ప్రవహించిన చెయ్యేరు. ఇదంతా కూడా మనకు కనపరుస్తున్న మొత్తం ఆ ఏరియా అంతా కూడా అక్కడ ఉన్న రైల్వే ట్రాక్ కానీ అన్నీ కూడా నిన్న కొట్టుకుపోయిన పరిస్థితి. అక్కడ రైల్వే అక్కడ మరమ్మతులు కూడా చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న మనం చూస్తున్నది నిన్న చూసిన దృశ్యానికి ఇప్పుడు చూసిన దృశ్యానికి అసలు పొంతనే లేని పరిస్థితి. పూర్తి స్థాయిలో నీటిలో మునిగిన ప్రాంతం ఇదంతా కూడా మొత్తం అంతా వరద నీళ్లు ఇక్కడ నుంచి ప్రవహించున్నాయి. అయితే ఈ వరద నీరు ఇక్కడ వచ్చే సమయంలో ఇక్కడ ఏదైతే రామాపురం దగ్గర బస్సులు మునిగిపోయినాయో ఆ బస్సుల్లో ప్రయాణించిన ఒక ప్రత్యక్ష సాక్షి ఇక్కడ మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడిచే ప్రయత్నం చేద్దాం. అసలు నిన్న ఇక్కడ వరద ఉధృతికి సంబంధించి ప్రత్యక్షంగా చూశానన్నారు, బస్సులో ఉన్నారు. ఏం జరిగింది అసలు ఇక్కడ? ఎక్కువ గుండెలకు వచ్చిన సార్, నేను దీపాలు పెట్టేదానికి మా భార్య మేమందరం వచ్చినాము. వచ్చి దీపాలు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోండి, నేను బ్రిడ్జి మీదకి పోయి ఒక వీడియో తీసుకున్నా అని చెప్పి పోయినా. పోతానే అప్పటికే నీళ్ళు వచ్చేసినాయి. ఏరే అతను బైక్ వచ్చా అంటే లిఫ్ట్లో వచ్చేసిన. మా భార్య వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయినారు సేఫ్గా. నేను మాత్రం బైక్లో వచ్చిన, సగం దూరంకి వచ్చానే వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు తాళ్ళేసి అందరినీ సేఫ్ చేశారు. ఇక్కడికి వచ్చానే ఇంక బస్సు మలుకు కడ పులివెందులకు పోతాను. ఆ బస్సు రిటర్న్ పోవాల్సిన బస్సు, పులివెందులకు పోవాల్సిన అన్నీ రిటర్న్ పోయినాయి. కడప హైదరాబాద్ వాల్వా బస్సు మునిగిపోయింది. మునిగిపోయిన తర్వాత మా బస్సులు అది మునిగిపోతాను. మేము వచ్చి ఇక్కడ అన్ని మూడు స్టాప్ చేసినాం బస్సులో. మూడిట్లో ఒకటి కొట్టుకొని పోయింది. ఆ బస్సులో మాత్రం మేము ఉన్నాం. అట్టే ఉండి ఆ నీళ్ళు తగ్గిన తర్వాత మళ్ళీ పోలీసు బృందం వచ్చి తాడేసి అందరినీ రెండు బస్సుల్లో వాళ్ళందరినీ లాగేసినారు బయటికి. ఏమనిపించింది బస్సులో వరద ఉధృతి చూసి? ఎలా ఉంది? పోయింది ప్రాణం అనుకున్నాం సార్, చచ్చిపోతాం ఇంకా అయిపోయాయి. ఎప్పుడు అద్దాల మీద లగేజ్ పెట్టుకునేది అక్కడికి వచ్చిన నీళ్ళు ఇంకా లేదు, ప్రాణం పోయింది అనుకుని మళ్ళీ ఎప్పుడు నీళ్ళు తగ్గినాయో మళ్ళీ ఒకరంత ప్రాణం వచ్చింది. అది ఇది మనం ప్రత్యక్ష సాక్షి, అక్కడ వరద వస్తున్నప్పుడు బస్సులో ఉన్న ప్రత్యక్ష సాక్షి మనతో చెప్పిన మాటలు విన్నాము. ఏదైతే వరద వస్తున్న టైంలో అప్పటికి ఫైర్ వాళ్ళు ఆపారు, కొంతమందిని సేవ్ చేశారు. ఈలోపే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మునిగిపోవడంతో ముందెళ్ళిన వెనకాల వస్తున్నాయి ఈ మూడు బస్సులు కూడా వెనక్కి రివర్స్ చేసుకున్న వస్తూ ఉన్నాయి. రివర్స్ చేసే టైంలో అప్పటికే నీట మునిగినాయి. ఒక బస్సు ఇక్కడ పూర్తిగా లోపల కొట్టుకుపోయింది. మేమైతే సేఫ్గా ఉన్నాం, ఎప్పుడైతే నీళ్ళు అద్దాల వరకు వచ్చినాయో ఇంకా ప్రాణం పోయింది, మా పరిస్థితి ఇంకా లేదు, బతకమని అనుకున్నాము అని చెప్పేసి ప్రత్యక్ష సాక్ష్యం అంతా చెప్తా ఉన్నాడు. ఓవరాల్గా ఇప్పుడు మనం చూసే కనుక ఇంకా ప్రజెంట్ అయితే వరద ఉధృతి అయితే కొంత తగ్గింది, సహాయక చర్యలు మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అందించడానికి NDRF SDRF బలగాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో అంటే 9:30 సమయంలో సీఎం ఏరియల్ సర్వే ఉంది. దానికి సంబంధించి సీఎం కూడా 10:30 ఆ సమయానికి ఇక్కడ కడప అలాగే రాజంపేట మండలాలన్నీ కూడా ఏరియల్ సర్వే చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైట్ సుధీర్, అదే కడప జిల్లా రామాపురం నుంచి మా ప్రతినిధి సుధీర్ అందించిన సమాచారం. మొత్తం అయితే నిన్నటితో పోల్చితే వరద ఉధృతి కాస్త తగ్గినట్టుగా తెలుస్తోంది. సో సహాయక చర్యలకు కొంచెం ఆటంకం లేకుండా చేయగలుగుతున్నారు.